మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ షూట్ యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. అనంతపురం జిల్లా పెద్ద వడుగురు గ్రామానికి 1934 సెప్టెంబర్ 21 తేదీన గాంధీజీ వచ్చి ఇక్కడ దాదాపు 3 రోజులు ఇక్కడే నివసించి మనం చూడొచ్చు ఈ ఇంటిని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చిన్న నారాపరెడ్డికి సంబంధించిన పెద్దవడుగురు గ్రామానికి చెందిన చిన్న నారాప ఇల్లు ఇది. ఈ అప్పట్లో గుత్తి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి చిన్న నారాప ఇంటికి వచ్చి ఇక్కడ దాదాపు 3 రోజులు నారాపరెడ్డి ఇంట్లో 3 రోజుల పాటు నివాసం ఉండి తర్వాత 4వ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అప్పట్లో ఈ ఏదైతుందో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ఆకర్షితులైన చిన్నారాపరెడ్డి ఆయన ఉపన్యాసాలు విన్న తర్వాత గాంధీజీని ఇక్కడికి మా గ్రామం మా ప్రాంతానికి రావాలని ఇన్వైట్ చేసిన నేపథ్యంలోనే ఇక్కడ గుత్తి పెద్దవడుగురికి సమీపంలో ఉన్నటువంటి గుత్తి సమీపంలో రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఇక్కడ పెద్దవడుగురు గ్రామానికి చేరుకొని గాంధీజీ ఇక్కడ 3 రోజుల పాటు నివాసం ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇంటిని కూడా చూడొచ్చు. చిన్నారాపరెడ్డి అప్పుడు ఉన్న ఏదైతే ఉందో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ఫండ్స్ ఏదైతే ఉందో సమకూర్చిన నేపథ్యం కూడా ఉందని ఇక్కడ గ్రామస్తులు చాలామంది చెప్తారు. ఇదే ఇంటికి ఇక్కడ గతంలో ఇక్కడ ఎంట్రన్స్ ఉండేది. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ గాంధీజీ గారు ఇక్కడే 3 రోజుల పాటు మనం ఇప్పుడు ఆ ఇంట్లోకి కూడా వెళ్ళబోతున్నాం. ఆ ఇంటిలో పరిస్థితులు కూడా చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటిని వాళ్ళు వాడట్లేదు, పక్కన ఉన్న మరో ఇంటిని డెవలప్ చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ గాంధీజీ 3 రోజుల పాటు ఉండడం కాకుండా 4వ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే చిన్నారాపరెడ్డి ఇక్కడ భారీ ఎత్తున అప్పట్లోనే విరాళాలు అందజేసినటువంటి పరిస్థితి కూడా చాలామంది ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తారు. అయితే చూడొచ్చు మనం ఇక్కడ గాంధీజీ గారు 3 రోజుల పాటు నివాసం ఉన్నటువంటి ఇంటికి ఇంటిలోకి మనం ప్రవేశిస్తున్నాం. గాంధీజీ అనంతపురం జిల్లా పెద్దవడుగురులో ఉన్నటువంటి చిన్న నారాపరెడ్డి ఇంటిలో ఉన్నాం. ఆ రోజు 3 రోజుల పాటు ఇక్కడే గాంధీజీ అన్ని కార్యక్రమాలన్నీ ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడ చూసుకొని ఇక్కడ చాలామందిని కూడా ఇక్కడ ప్రాంత ప్రజలను కూడా కలిసినటువంటి నేపథ్యం చూడొచ్చు. ఈ ఇంటిలోనే మొత్తం అంతా ఈ వాతావరణం అంతా అప్పట్లో పురాతనమైన కట్టడం చాలా ఇప్పటికి కూడా చాలా అద్భుతంగానే ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో వీరికి సరిపోక పక్కన మరొక ఇంటిని డెవలప్ చేసుకొని ఎవరైతే చిన్న నారాపరెడ్డి బంధువులు మనవన్లు ఇటువంటి వాళ్ళంతా పక్కనే వేరే ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ చైరు ఇటువంటివి కూడా చాలా అద్భుతమైన గతంలో వస్తువులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఇది ఒక హాలు. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే మరి మనం మెయిన్ ఇంకొకటి కిచెన్ పెద్ద హాల్లో కూడా ప్రవేశించవచ్చు. చూడొచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడే గాంధీజీ గారు 3 రోజుల పాటు ఇక్కడే నివాసం ఉండి 4వ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. చిన్నారాపరెడ్డి అప్పట్లో ఈ గాంధీజీ గారికి కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలతో నిధులు వసూలు చేసి ముఖ్యంగా ఏదైతే ఉందో స్వాతంత్ర ఉద్యమానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫండ్ మొత్తం అంతా వసూలు చేసి దాదాపు 27,000 రూపాయలను వసూలు చేసి 5 కేజీల బంగారును కూడా గాంధీజీ గారికి అప్పు చెప్పినట్టుగా చాలామంది ఇక్కడ అప్పటి పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమానికి ఫండ్ చాలా అవసరమని గాంధీజీ గారు కోరిన నేపథ్యంలోనే చిన్న నారాపరెడ్డి ఆ రకంగా ఈ ప్రాంతంలోని చాలామంది దగ్గర వసూలు చేసి గాంధీజీ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు చాలా, ఎందుకంటే గాంధీజీ ఇక్కడ ప్రాంతానికి రావడం చాలా అరుదు. అందులో ఒక ఇంట్లో నివాసం ఉండడం అనేది చాలా అద్భుతమని ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తారు. చూడొచ్చు పెద్ద వడుగురు గ్రామానికి ఆ అదృష్టం దక్కిందనే చెప్పవచ్చు. గాంధీజీ గారు ఇక్కడ అడుగు పెట్టారు, ఈ ఇంటిలోనే నివాసం ఉన్నారు. దాదాపు 3 రోజులకు పైగా ఇక్కడే ఉండి 4వ రోజు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. గుత్తి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని 3 రోజుల పాటు సభలు నిర్వహించి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టుగా స్థానికులు కానీ గతంలో పెద్దలు కానీ చాలామంది చెప్పేటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఇక్కడ ఇంకా చాలామంది అనుభవం, ఎందుకంటే ఈ చిన్న నారాపరెడ్డితో కావచ్చు ఇంకా గాంధీజీతో కావచ్చు అనుబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లా పెద్ద వడుగురు గ్రామంలో గాంధీజీ గారు 4 రోజుల పాటు నివసించిన ఇంటిలో మనం ఉన్నాం.
చూడొచ్చు. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఇక్కడ చిన్న నారపురెడ్డి గారు ఇన్వైట్ చేయగా ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడే 4 రోజుల పాటు ఈ ఇంటిలోనే ఉండి ఇక్కడ ప్రాంతంలో అనేక మీటింగ్లు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలామంది కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం కదా అనేసి మనతో గ్రామస్తులైన సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడినందు? సరే ఏంటి అప్పట్లో ఏం జరిగింది, మీ నోటీసులు ఏమున్నాయి? చిన్నారెడ్డి గారు పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన తరచుగా మద్రాసుకు, అప్పుడు మనకు మద్రాస్ క్యాపిటల్ కదా, తరచుగా అక్కడ అప్పుడప్పుడప్పుడు గాంధీ గారు వచ్చిపోయేవారు. ఈ ఒక సందర్భంగా ఈయన అక్కడ మద్రాసుకు వెళ్ళాడు. మద్రాస్ మెరీనా బీచ్లో మహాత్మా గాంధీ గారి ఈ తన యొక్క ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మేము దేశంతో తిరుగుతాం, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళు కూడా స్వాతంత్రంలో పాల్గొన్న వారవుతారు, మీరు ఎవరైనా మాకు సహాయం చేయాలా ఆర్థికంగా అంటే, ఈయనకు ఎవరు చెప్పారు పబ్లిక్ మీటింగ్లో, ఈయన ఏం చెప్పాడు వేరే ఒక వేరే వాళ్ళతో, పెద్దవిడుగురికి వస్తాడేమో గాంధీ గారు అడగండి, మేము చేతనైతే సహాయం చేస్తా ఉన్నాం. ఈ విషయం గాంధీ గారికి చెప్పారు. గాంధీ గారు చెప్తే అభ్యంతరం లేకుండా వస్తాను, నేను పలానా రోజు వచ్చినప్పుడు మీరు 12,000 ఇవ్వాలి మాకు అన్నట్టుగా. ఆ విషయం మళ్ళీ మా ఊరు ఆయన చెప్పాడు. చెప్తే ఓకే అన్నాడు. అది ఇంత ఏం లేదు, ఖచ్చితంగా 12,000 ఇస్తామని చెప్పాడు. ఇదే మాట ఆయన చెప్పిన తర్వాత ఆయన డేట్ ఇచ్చాడు, 1934 సెప్టెంబర్ 21వ తారీఖు. ఆ రోజు ఖచ్చితంగా గుత్తి రైల్వే స్టేషన్కి వచ్చారు. రాజా వెంకటరామ అయిన తర్వాత ఈ ఊరు సాంబయ్య ఆయన, ఈయన మా ఫాదర్ అంతా కలిసి గాంధీ గారిని గుత్తి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని వచ్చి ఇదే బిల్డింగ్లో ఉంచారు. ఇదే బిల్డింగ్లో అప్పుడు చాలా ఇదిగా. ఆ తర్వాత 11 గంటలకు పబ్లిక్ మీటింగ్ అని చెప్పారు. 7 గంటలకు అక్కడికి వచ్చారు రైలు. 11 గంటలకు మీటింగ్ అని చెప్పి మొత్తం ప్రజలంతా వచ్చేసారు ఇక్కడే దగ్గరలోని మీ. అప్పటికి ఎద్దుల బండిలే కదా, నిండిగా వచ్చినాయి, అందరూ వచ్చి వచ్చున్నారు. గాంధీ గారు ఉపన్యాసిస్తుంటే ఆయన ఉపన్యాసాన్ని సత్యనారాయణ ఆయన హిందీ పండితుడు తెలుగులో చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క ఉపన్యాసం విని పక్క ఊరు ఆయమ చింతల చెరువులో గాయమ హంపం అనే గాయమ వెయ్యి నుండి పదాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఆయన చిన్నపరెడ్డి అయిన లక్ష్మీపల్లి ఆయన వైనుడి పదాలు సార్. ఇట్లా ఒకరు కలుసుకొని 27,000 రూపాయలు వసూలినాయి. అడిగింది 12,000 27,000 ఆ తర్వాత ఇట్లే ఉపన్యాసం కొనసాగిస్తూ ఉండి ఆమెకు మళ్ళా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి తన పై ముందుండే బంగారు ఇచ్చేసింది. మొత్తం బంగారు ఇచ్చేసింది. అప్పుడు పూర్వం మా పెద్దలంతా చేతికి ఇవి ఉంగరాలు కమ్మలు వినిపెడు చాలామంది ఇచ్చేసినారు. ఇచ్చేసిన తర్వాత దాంట్లో 3 మాత్రం నారాయణమ్మ, పద్మావతమ్మ, సుభద్రమ్మ వీళ్ళు 3 అప్పుడప్పుడు పెళ్ళి అయింది. అది వాళ్ళు 3 ఏం చేసినారు, పసుకుమ్మను తాలిబొట్టుగా కప్పుకొని ఆ తాలిబొట్లు ఆ బంగారం ఇచ్చినారే దాంట్లో వేసారు. గాంధీ గారు చూసి దేశమంతా తిరుగుతాడని డబ్బులు వస్తున్నాయి, బంగారు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ ఊర్లో 3 తాలిబొట్లు వచ్చి ఎవరు అంటే పలానా వాళ్ళని చెప్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ భర్తలతో మళ్ళీ తాళి కట్టించి కూర్చోబెట్టుకొని ఫస్ట్ డే ఇక్కడ పబ్లిక్ మీటింగ్. నెక్స్ట్ ఉరవకొండ అయితేనే ఈయనకు అప్పటికే కారు ఉంది మా ఊరు ఆయనకు, కార్ నారపరెడ్డి. ఆయన డ్రైవర్ రామ్దాస్ అని ముందు ఇక్కడ రామ్దాస్ వెళ్ళారు, రామ్దాస్ ఉరవకొండ అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే హిందూపూర్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు నైట్కు. తర్వాత కదిరి చూసుకొని ఇక్కడికి వచ్చాడు. 4 రోజులు ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నేను అడిగింది 12,000 అయితే అడిగి ఇచ్చింది 27,000 అడుక్కోకుండా బంగారు ఇచ్చి దాంట్లో తాలిబొట్లతో కలిసి ఇచ్చిన వాళ్ళని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి ఇక్కడికి వచ్చి రెసిడెన్స్ బాగుందని. చివరగా ఈయనకు 38 ఎకరాలు ఇక్కడ పామిడి దగ్గర ఉంది, ఆ భూమి కూడా దానం చేసినాడు చిన్నారెడ్డి. అది దాని ఆ భూమి విలువ ఎంత ఉందో దానికి తెలిసిన డబ్బును గాంధీ గారికి ఇచ్చి ఆ భూమి వాళ్ళకి ఇచ్చేసినాడు. తర్వాత పోయే చివరిగా పోయేటప్పుడు కారు కూడా గాంధీ గారికి ఇచ్చాడు. ఆ గాంధీ ఆ కారు మన హిందూపూర్లో ఆ కొడిగిన వాళ్ళు వేలం వేసుకొని కారు తీసుకొని డబ్బులు ఇచ్చారు. ఇది ఆయన చరిత్ర. ఈయన ఎంత సౌమ్యుడు అంటే అంత సౌమ్యుడు. ఇంకోటి ఇక్కడ విషయం ఏమంటే ప్రతి నెల ఈ జిల్లాలో ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడుతున్నాడో ప్రతి నెల 2వ తారీఖు అనంతరం పోయి అక్కడ ఈయన ఒక ఇల్లు ఉంది. ప్రతి నెల 2వ తారీఖు స్వాతంత్రం కోసం ఎవరు పోరాడుతున్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు పెన్షన్. అది నాది గొప్పతనం. ఇలా ఈ ఇంత ఉన్నా కూడా ఆ రోజుల్లో ఇంక 9 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 9 ఆయిల్, 3
డెకాట్ కేటరింగ్ మూడు బ్యారటీస్ అంటే అప్పటి ఫస్ట్లోనే ఈయనకు ముగ్గురాల కంపెనీ ఉంది, ముగ్గురాల అదొకటి. ఇట్లా పెద్ద వడుగురు, చిన్న వడుగురు, వంగనూరు, ఆకుమల్ల, కొండాపురము, బళ్ళారి, చెన్నై, ఇది చెన్నై అప్పుడు చెన్నై అంటాం అప్పుడు మద్రాసు. ఇంత ఉన్నా ఆయన దగ్గర ప్రత్యేకత ఏమిటి, ఎప్పుడు కూడా క్రిమినల్లో పోలే, ఎప్పుడు కూడా క్రిమినల్ అందరిని సముదాయించుకొని సివిల్ మ్యాటర్లో పోయినాడు. ఇక్కడ ఒక విషయం, ఆయనకు ఇద్దరు బిడ్డలే, కొడుకులు లేరు. పెద్ద బిడ్డకు 6 మంది కొడుకులు, 2 బిడ్డలు. చిన్న కొడుకు, చిన్న బిడ్డకు 3 బిడ్డలు. పెద్ద కొడుకు, పెద్ద బిడ్డ కొడుకు 2వ ఆయన లక్ష్మణ్ రెడ్డిని, ఆయన అప్పటికి బిఎస్ చదువుకున్నాడు. నేను ఆయన ఒకరోజు కింద కూర్చోనున్నాం, వాళ్ళ తాత లక్ష్మణ్ ఆయన చిన్నారెడ్డి పిలిచి, అరే లక్ష్మణారాయణ రెడ్డి, నేను స్వాతంత్ర కోసం పోరాడినా, మీ నాయన స్వాతంత్ర కోసం పోరాడి, మీ అమ్మ స్వాతంత్ర కోసం పోరాడినారు, అయితే ఎవరినో ఒకరు మిలిటరీ పోవాలనుకుంటున్నాడు ఆయన, మీరు ఎవరో పోండి అన్న తర్వాత ఈయన ఎట్లొచ్చింది లక్ష్మణ్ రెడ్డి, థర్డే మెడ్రాస్ పోయినాడు. అప్పుడు మెడ్రాస్ రెజిమెంట్ అని ఉంది మనకు, ఆ రెజిమెంట్లో సెకండ్ లెఫ్ట్ సెలెక్ట్ అయినాడు, మళ్ళీ లెఫ్టినెంట్ అయినాడు, లెఫ్టినెంట్ అయిన తర్వాత క్యాప్టెన్ అయినాడు. క్యాప్టెన్ అయిన తర్వాత ఆ రోజుల్లో ఎట్లుందంటే ఎవరు క్యాప్టెన్ అంటే డైరెక్ట్ డిఎస్పీ సెలెక్షన్స్ అట్లుండింది. అంటే దాంట్లో కూడా ఎమర్జెన్సీ 9 సంవత్సరాలు, రెగ్యులర్ అంటే రిటైర్డ్ వరకు. ఈయన ఎమర్జెన్సీ ఎలెక్ట్ చేసినాడు, దాంట్లో 9 ఏళ్ళు చేసినాడు. వచ్చిన తర్వాత ఇక్కడ డిఎస్పీ అయినాడు, డిఎస్పీ అయిన తర్వాత ఏఎస్పీ, తర్వాత ఎస్పీ, డిఏజీగా రిటైర్డ్ అయినాడు. ఆయన చాలా ఉదాత్తమైన, ఆయన పిల్లలంతా ఇప్పుడు కెనడాలో ఉన్నారు, వాళ్ళు బాగా ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయినారు. ఇంకా అది ఇది అక్కడ చిన్నారెడ్డి గారు ఏది అడిగినా, ఎవరు వచ్చి అడిగినా కూడా. ఇంకోటి కూడా ఇక మీకు చాలా విచిత్రమైన విషయం అంటే, ఫస్ట్ 1957లో ఈ వాటర్ కావాలని చెప్పేసి, వాటర్ ఇరిగేషన్ వాటర్ అని చెప్పేసి ల్యాండ్ సర్వే చేసేదానికి 70 మంది వచ్చారు ఇక్కడికి. మరి భోజనం లేదు, హోటల్స్ లేవు. ఈ 70 మందికి 3 నెలలు భోజనం పెట్టినాడు ఆయన, 3 నెలలు ఇక్కడ. ఇది దీంట్లోనే వాళ్ళకి అన్నం పెట్టి సర్వే చేసిన తర్వాత, సరే వాళ్ళు ఏం చేశారు, ఈయన యొక్క గాంధీ గారు వచ్చారని చెప్పేసి మా ఊరికి ఎక్కువ పొలం, ఈ నార్త్ కెనాల్ ఈ ఊరికి నీరు ఎక్కువ ఇచ్చినారు, నార్త్ కెనాల్. చాలా ఆశ్చర్యం ఉంది, ఎందుకంటే గాంధీ గారు వచ్చినారని. ఇంకా చివరిగా ఏం చెప్పాలంటే, ఇది ఒక ఊరికి బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఈ ఊరు కాదు మండల హెడ్ క్వార్టరు, కిష్టపాడు ఇది కాదు. సరే దివాకర్ రెడ్డి దేవన్న ఏమన్నా ఏం చేస్తామంటే, సరే మనం ఎన్టీ రావు దగ్గర పోదామన్నా, నేను దివాకర్ రెడ్డి, తర్వాత ఎవరు బాలచన్నారెడ్డి సర్పంచ్ అందరం పోయినాం. పోయిన తర్వాత ఎన్టీ రావుతో మాట్లాడినామన్నా, ఇట్లా చాలా దూరం అవుతుంది ఒక్కొక్క ఊరికి, కిష్టపాడు లాస్ట్ ఉంది, కిష్టపాడు 1 కిలోమీటర్ దారితే కర్నూలు జిల్లా వస్తుంది, పెద్ద ఊడుగురు అయితే అన్నీ ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, తర్వాత బ్యాంక్ ఉంది, హై స్కూల్ ఉంది, సబ్ పోస్ట్ ఉంది, ఇరిగేషన్ కూడా ఎక్కువ ఉందంటే, ఆయన ఏమంటారంటే, ఏమండి కర్నూలు పక్క చాలా ఎక్కడుంది, అది క్యాపిటల్గా ఉంది కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఉంది కదా. ఆయన ఎంత చెప్పినా వినలేదు. లాస్ట్గా ఇట్లా గాంధీ గారు వచ్చినప్పుడు మేము ఇంత సలహా ఇది డబ్బులు ఇచ్చిన చూపిస్తే, పెద్ద ఇక్కడికి కిష్టపాడు నుంచి ఇక్కడికి వచ్చింది ఆ బొమ్మ, ఆ ఫోటోలు జరిగిన విషయాలు చెప్తే ఇది గాంధీ. కానీ ఆయన చాలా ఉదాత్తమైన మన చిన్నారెడ్డి మాత్రం, అవి ఈ ఊరు డెవలప్ అయ్యేదానికి ప్రధాన కారకుడు ఆయన అన్ని విషయాల్లో. వాళ్ళు రావడము, వాళ్ళకి భోజనాలు పెట్టడము, ఇరిగేషన్ అంతా ఇవ్వడము. మీరు ఎప్పుడైనా చూడండి, థాయిలాండ్లో చాలా తక్కువ ఉంటుంది భూమి, కానీ థాయిలాండే ఎక్కువ ఉంది. ఇక్కడ వెనకచల డ్యామ్ నుంచి చిన్నారెడ్డి గారి చొరవ వల్లనే గాంధీజీ గారు ఈ పెద్ద ఊరు అనంతపురం జిల్లా పెద్ద ఊడుగురికి వచ్చారంటారు, ఇక్కడ ఆయన వల్లనే అభివృద్ధి కూడా జరిగిందా? ఇంకోటి, సంజయ్రెడ్డి గారు తరచుగా వచ్చేవారు, నేల సంజయ్రెడ్డి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఆ పల్లెలన్నీ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ మహాసభ ఉండేది ఇక్కడే మా ఊర్లోనే. సంజయ్రెడ్డి గారు వచ్చారు. ఈయన కేసిరెడ్డి గారు చెప్పాను కదా మీకు, వీళ్ళిద్దరు కలిసి బళ్ళారి నుంచి మళ్ళీ కడలూరు పోయినప్పుడు అక్కడ అందరికీ ఖైదీలకు సహాయం చేస్తాంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నెల ప్రతి నెల వచ్చాను. ఇంకోటి నంబియార్ అని మనకు డీజీపీగా ఉండే నంబియార్ అని, ఈయన స్వాతంత్ర సమర అరెస్ట్ చేయమని చెప్పి అరెస్ట్ చేసుకొని పోయి బళ్ళారి జైలు పెట్టినాడు. అప్పుడు ఈయన ఎస్పీగా ఉన్నాడు ఇక్కడ నంబియార్. ఎప్పుడైతేనే డీజీపీ అయితేనో నెక్స్ట్ డే వచ్చి ఇక్కడికే వచ్చి ఈయనకు నమస్కారం పెట్టి, సార్ ఆ రోజు నా డ్యూటీ చేసినాను ఈ పొద్దు మీరు అని చెప్పేసి పోయినాడు అనమాట. అది చరిత్ర. ఇంకోటి చెప్తే కదా, ఆయన ఎప్పుడు క్రిమినల్ మైండ్ కాదు,
సాఫ్ట్గా పోయింది. చాలా ఇప్పుడు హాస్పిటల్కి దానం చేసినప్పుడు ఇంకా ఎక్కడో దానం చేసినప్పుడు హాస్పిటల్కి పోయింది. ఇది కూడా ఇచ్చినారు, అది ఏదో గొడవ ఉంది, మనకు అది అవసరం లేదు. మరొక అంశము, గాంధీజీ గారు ఇంట్లోనే ఉన్నారు 4 రోజుల పాటు అంటున్నారు, ఎక్కడ భోంచేశారేం మీ పెద్దవాళ్ళు చెప్పింది ఏమన్నా మీరేం చెప్పగలరు? చపాతి ఇక్కడే, ఇది ప్లే టేబుల్ ఉండే ఇక్కడ, అన్నీ టేబుల్స్ ఉండే, టేబుల్స్ ఉండే. ఈయనకు ఎక్కువ భోజనము శివలింగ పని, ఒక ఆయన శివలింగ పని, ఆయన ఎవరన్నా అతిథులు రాని చిన్నారపల్లి ఇంటికి అతనే అన్నం పెట్టారు. ఇవరే శివలింగ ఎవరన్నా రాని అతిథులు, ఏ ఆఫీసర్ రాని, ఏ రాజకీయ నాయకుని రాని ఆయన అన్నం పెట్టారు. ఆయన చాలా నిదానము, ఏం కావాలా అనేది ఈ ఏరియాలో భోజనం ఉంటుంది ఇక్కడే. ఇదే టేబుల్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉండే ఇప్పుడన్నీ. ఎందుకంటే ఇది ఇప్పుడు సున్న మూసినారు, ఇంతకుముందు అట్లా కాదు. ఇది మనము మన బొమ్మ కూడా దాంట్లో కనపడతాండే, అటువంటిది చల్లగా ఉంటాండే, ఏసీ ఉన్నట్లా. అందులో హైట్లో ఉంది, మంచి కిటికీలు ఉన్నాయి. ఈ సున్నం పోసినాక వేడి వేడి ఎక్కువైంది, లేకుంటే చల్లగా ఉంటుండే. ఇది మా ఫాదర్ కూడా అప్పుడు సర్పంచ్, ఆయన కూడా స్వాతంత్రంలో పాల్గొన్నాడు. నేను కూడా 1945 మా ఫాదర్ అమ్మడి పోయాను గుత్తికి. ఫాదర్ అమ్మడి ప్రొసెస్ జరుగుతూ ఉంది. ప్రొసెస్ జరుగుతుంటే నేను కూడా ఆయన అమ్మడితే పోయినాను. ఎంత వయసు సార్? అప్పటికి నాకు 12 ఇయర్స్ ఉంటుందేమో. 1945 నేను కూడా పోతూ ఉంటే మా నాన్న కూడా రారా, నువ్వు కూడా నాతో కూడా అని పిలిచిపోయి, ఎందుకంటే నువ్వు కూడా చూస్తున్నావు అని చెప్పేసి గుత్తి జైల్లో 12 రోజులు ఉన్నా. అప్ 19 మా నాన్న సొంత సమయం కదా, నువ్వు చూసుకుందరారా వచ్చి అర్థమవుతుంది నీకు అని చెప్పి మా నాన్న పిలుచుకుంది. 12 రోజులు ఉన్నా, వాళ్ళు రికార్డెడ్ అయినారు, నాది రికార్డెడ్ కాలేదు. అప్పుడు మా వాళ్ళే గుత్తిలో పెద్దవాళ్ళు ఉన్నారు, మా సంబంధం మా బంధువులు. మా అమ్మ పెద్దనాయనే ఫస్ట్ జిల్లా ఫస్ట్ చైర్మన్ ఇక్కడ జిఎల్ రెడ్డిని. అదే అధిక రాజకీయ కుటుంబము, ఉన్నతమైన కుటుంబం, మాకు వాళ్ళకు బంధుత్వండింది. ఆ రకంగా మా ఫాదరు ఇది ఈయనతో కూడా చాలా కార్యక్రమాలకు పాల్గొన్నాడు. ఈయన రాష్ట్రం అంతా తిరిగాడు పాపం, చాలా హెల్పింగ్ నేచర్ అది. ఇంకా చాలా ఇది ఇక అక్కడ ఏదైతే ఉందో ఈ ఇంటిలోనే గాంధీజీ గారు భోజనం చేశారని ఇక్కడ దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ ఈ ప్లేస్ చూడవచ్చు మనం. ఈ ప్లేస్లోనే ఇక్కడ టేబుల్ ఉండేది గతంలో. ఆయన తినేది కూడా చపాతీ మాత్రమే తినేవారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం చపాతీను కర్డ్ రైస్ పెరుగన్నం తినే పరిస్థితి. అందులో అప్పట్లో వడ్డించిన శివలింగప్ప కుమారుడితో కూడా మనం మాట్లాడాము. ఆయన కూడా చెప్పాడు వాళ్ళ నాన్నగారు అప్పట్లో అతనికి స్నానం చేయడానికి కానీ లేదంటే భోజనం విషయంలో కానీ సహాయం చేశాడని. అప్పట్లో ఏదో కండువా పడిపోతే కూడా అప్పుడు తీయడానికి పోతే గాంధీజీ గారు దాన్ని పర్లేదు వదిలేయండి అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా శివశంకర్ ఎవరైతే ఉన్నారో శివలింగప్ప చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇటువంటి పరిస్థితిలోనే ఇక్కడ ఇదే ప్రాంతంలోనే ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డి గారు ఇక్కడ అనేక సేవ కార్యక్రమాలు, ముఖ్యంగా ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న వాళ్ళకి అప్పట్లోనే పెన్షన్ కూడా తన సొంత డబ్బులతో అందజేసినటువంటి పరిస్థితి అని కూడా ఈ సుర్నారాయణరెడ్డి గారు చెప్పిన పరిస్థితి. అప్పట్లో గాంధీజీ గారికి 12,000 ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో ఇక్కడికి పిలిపించి దాదాపు 27,000 రూపాయలతో పాటు 5 కేజీల బంగారం కూడా అందజేసినటువంటి పరిస్థితి. అందులో పోతున్న సమయంలో, తిరిగి వెళ్తున్న సమయంలో తనకున్న కారును కూడా ఇచ్చి పంపారని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా భూమి దాదాపు 38 ఎకరాలకు సంబంధించిన భూమి విలువ ఎంత అవుతుందో వేరే వాళ్ళకు అమ్మి ఆ డబ్బును కూడా ఈ గాంధీజీ గారికి అందజేసినటువంటి పరిస్థితి. అప్పట్లో గతంలో చిన్న నారపరెడ్డి గారు అంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇరిగేషన్కి కూడా, ఎందుకంటే ఇరిగేషన్ పనులు జరుగుతున్న సమయంలో దాదాపు 3 నెలల పాటు 70 మందికి భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ గతంలో గాంధీజీ ఈ గ్రామం సందర్శించారని, ఇక్కడ 3 రోజుల పాటు ఉన్నారని చెప్పేసి చాలామంది చెప్తారు. గతంలో కూడా, ఎందుకంటే పెద్దలు చెప్పిన మాటలు ఇప్పుడు తరం వారు కూడా చాలామంది అవును మాకు పెద్దవాళ్ళు చెప్పారు మేము కూడా విన్నాము అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మంది కొంతమంది పెద్దలు ఉన్నారు. వారు ఏం చెప్తారు వారి మాటలు అన్నా చెప్పండి, మీ గ్రామానికి గాంధీజీ వచ్చారని చెప్తే 3 రోజులు ఉన్నారు, మీ వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఏం విన్నారు? గుత్తి రైల్వే స్టేషన్ నుండి మిడుతూరుకు వచ్చి, మిడుతూరు నుండి పెద్దవడూరుకు వచ్చినాడు. మా 4 రోజులు ఇక్కడ నిద్ర చేసినాడు. ఆయన పెద్ద, ఆయన మంచి వ్యక్తి, పెద్ద వయసునోడు, బాగా అందరికి కావాల్సినోడు. నాకు తెలిసిన విషయం ఇది. చిన్న నారపరెడ్డి ఇంటికి వచ్చారు ఇక్కడ. అప్పట్లో నారపరెడ్డి గారు కూడా మొత్తం ఈ ఫండ్ కూడా వసూలు చేసి ఇచ్చారు. ఏం చెప్తారు? అదే పెద్దోడుగురికి వచ్చి 3 రోజులు ఉన్నాడు. ఆ చిన్నారపరెడ్డి ఆయన పెద్ద ఆయన, ఈయన కూడా ఇంటికి వచ్చి
ఈడ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రజల్లో అంత పెద్దడుగురులో ఉండిన తర్వాత చందాలు కూడా స్వాతంత్ర సమయానికి డబ్బులు కూడా వసూలు భారీ మొత్తంలోనే ఇప్పించినాడు గాంధీజీకి. ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నారు, 3 రోజుల పాటు ఇక్కడే నిద్రించారని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎందుకంటే అప్పుడు చూసి ఉండకపోవచ్చు, కానీ మీ పెద్దలు చెప్పే దాన్ని బట్టి ఏమి మా పెద్దలు గాంధీ మహత్వాన్ని పెద్దడుగురికి చిన్నారపు రెడ్డి పిలుచుకొని వచ్చినారని పెద్దోళ్ళు అంటుండ్రి, అది మేము విన్నాం అంతే. తర్వాత ఈ పెద్దడుగురు మండలానికి వచ్చినారని కూడా ఆనవాలు బోర్డులు అవి ఉన్నాయి, అది తర్వాత తెలుసు అంతే. ఏం చెప్తారు గాంధీజీ గారు, ఎందుకంటే ఎక్కడి నుంచి అనంతపురం జిల్లా పెద్దవడుగురికి వచ్చారు అంటే, ఎందుకంటే మీరు అప్పుడు చిన్నపిల్లలు ఉండొచ్చు, లేదంటే మీ పెద్దవాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏం చెప్తారు? మా పెద్దవాళ్ళు చెప్పిండే తిన్నాం, కానీ మేము పిల్లలం కాదు, మేము పుట్టిండం కూడా. ఇది కాలవాపుడు 1966లో కాలవ ఇదైంది అనేది. అప్పటికి చిన్నారపరెడ్డి అయిన ఆయన కాలవ తొగేటప్పుడు ఆయన కాలవలకైతేనేమి ఎవరికైతేనేమి ఇక్కడ నిలబెట్టి అందరినీ భోజనాలు పెట్టి అప్పుడు కాలవ తొవ్వించి పెద్దవడుగురికి న్యాయం చేసిన ఆయన రైతుల కోసం పోరాడి ఇది చేసినాడు. అది ఆయన విన్నాడో మనకు తెలుదు. గాంధీ గారు ఇటుకు వచ్చినాడు ఆయన మాటలు విని, వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినాడు. మీటింగ్ పెట్టి ఇక్కడ కొద్ది రోజులు ఇక్కడ ఆయన ఉన్నాడు. 3 రోజులు ఉండి 3 రోజుల తర్వాత కొన్ని ఆయనకు చందా రూపంలో ఇచ్చి ఆయనకు అప్పట్లోనే ఇంత మంచి చేసి పంపించినాడు చిన్నారపరెడ్డిని. ఎందుకంటే మేము కూడా కలవరించేది, ఆయన కొన్ని మంచి పనులు చేసినాడు పెద్దవడుగురికి. కెనాల్కు కొంతమంది వద్దన్నా కూడా ఆయన తెచ్చి వచ్చి కెనాల్ హెచ్ఎల్సి వాళ్లకు అన్నాలు వండిపెట్టి ఇదే దీంట్లోనే వాళ్ళకు అన్నాలు దీంట్లోనే సహకారం చేసి 1966లో అప్పుడు ఇది చేసినాడు ఆయన చిన్నారపరెడ్డి గారు. అప్పటి నుంచి ఆయన మంచితనంతో నుంచి ఈపతడికి కానీ చిన్నారపరెడ్డి అంటే మాకు పెద్దోళ్ళు చెప్పిండేది ఇది, మన కాలనీలు వస్తాయారా అంటే చిన్నారపరెడ్డిని మనం తలుచుకోవాల్సిందేది అని అంటాంటన్న. అప్పటి నుంచి మళ్ళీ గాంధీ వచ్చినాడు మనకు బాగా చేసినాడు. మలయాళ స్వామి వచ్చినాడంట, మాకు తెలియదు అవన్నీ. ఆయన కాడికి ఎక్కువ జనాన్ని పిలిపించినారు అప్పటికి. మలయాళ స్వామి వచ్చినప్పటికీ జనాలు అక్కడేనంట మీటింగు. ఇంకా మళ్ళీ ఇప్పుడు గాంధీ వచ్చినాక ఇంకా ఎక్కువ జనాలు వచ్చి చాలామంది 3 రోజులు ఆయనే. అప్పటికి కూడా ఈ చిన్నారపరెడ్డి సహకారం చేసి మంచి ఇది చేసి పంపించినాడంట సహాయ సహకారాలతో ఆయనకు. అప్పట్లోనే దాదాపు 27,000 రూపాయలు 5 కేజీల బంగారు ఇప్పి, అది అసమాస విషయం కాదు. అందులో ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? గాంధీకి ఇచ్చారు. గాంధీ ఆయనకే ఇచ్చి ఆయన ఇస్తూ ప్లస్ కొంతమందితో కూడా సహకారం చేసి పంపించినాడు ఆయన పెద్దవాడు గురించి. ఊరి పేరు నిలబడాలనే మళ్ళీ ఆయన చిన్నారపరెడ్డి గారు ఆయన చేసి ఆయన దగ్గర ఉండేది ఇచ్చి ఇంత బంగారు ఇంత డబ్బులు ఇచ్చి ప్లస్ మళ్ళీ కొంతమందితో ఆయన దగ్గరున్న వాళ్ళతో ఎంతన్నా రాని బయట వ్యక్తులతో సాయం చేసి ఇచ్చి పంపించినాడు అన్న. స్వాతంత్ర సమరయోజం కోసం ఆయన వచ్చిన దానికి ఇంత చందాలు వేసి ఇచ్చి పంపించినాడు అన్న. పెద్దవడుగురు గ్రామంలో ఉన్నాం ఇక్కడ. గాంధీజీ గారు గతంలో వచ్చారని చెప్పేసి గ్రామానికి చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే చిన్న నారపరెడ్డి గారు కూడా ఇక్కడ ఇంటికి వచ్చి గాంధీజీ గారు 3 రోజులు ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు చిన్న నారపరెడ్డి మనవడు విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు అప్పటి విషయాలు, పెద్దలు ఏం చెప్పారు, తనకి ఏం తెలుసు, ఆయన మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, అప్పట్లో గాంధీజీ గారు మీ ఊరికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారని చెప్తారు, మీ పెద్దలు ఏం చెప్పారు, మీరు ఏం చెప్తారు? మా తర్వాత చిన్నారపరెడ్డి గారు, ఆయన అల్లుడు శ్రీరామ్ రెడ్డి అంటే నా ఫాదరు, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, ఆయన బల్లారు జైల్లో కూడా చేసి వచ్చినాడు. మా తాత పిలిచినందువలన ఆయన గాంధీజీ గారు వచ్చి 3 రోజులు స్టే చేసినాడు ఇక్కడ. 3 రోజులు స్టే, మా కారు ఉంది అప్పుడు, ఓన్ కారుతో ఇక్కడ తిప్పినాడంతా, ఎక్కడెక్కడ తాడిపత్రి ఇవన్నీ ఆయనకే ఇచ్చినాడు అప్పుడు. కొద్దిగా అప్పుడు గోల్డ్ క్యాష్ ఏదో ఏవేవో డొనేట్ చేసినాడు, కరెక్ట్ ఐడియా లేదు. ఆయన అడిగినప్పుడు అమౌంట్ కూడా డొనేట్ చేసినాడు. మళ్ళీ ప్రజలు కూడా ఇచ్చినారు. మీటింగ్ పెట్టింటే పబ్లిక్ మీటింగ్ అడిగితే చాలా ఆయన ఎక్స్పెక్టేషన్ ఉంటే అంతకు 50% ఎక్కువ వచ్చింది. అది ఫ్రీడమ్ రాకముందే వచ్చిండేది ఆయన 1932లో. ఆయన ఇట్లా డొనేషన్కే అవసరమే తిరుగుతానంటే మేము ఇస్తాము మా ఊర్లోని పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు ఈడొచ్చి 3 రోజులు ఉన్నాడు ఇక్కడ, 2 నైట్స్.
అక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా అక్కడ జరిగింది, చిన్నోడుగురు రోడ్లో. పెద్దవడుగూరు గ్రామంలో ఉన్నాం మనం. అప్పట్లో గాంధీజీ గారు ఈ గ్రామానికి సందర్శించినప్పుడు ముఖ్యంగా అక్కడ ఆ ఇంట్లో పనిచేసినటువంటి శివలింగప్ప కుమారుడు ఉన్నాడు. శివలింగప్ప గాంధీజీ గారికి వడ్డించడం ఇటువంటి ఆయనలో చిన్నారప్పారెడ్డి వాళ్ళ ఇంటిలో కూడా ఎప్పుడు పనిచేసేవాడు అని చెప్పేసి చెప్తారు. మరి ఆయన కొడుకు ఇప్పుడు శివశంకర్ ఉన్నారు, ఏం చెప్తారు? ఆయన వాళ్ళ నాన్న ఏం చెప్పారు? ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేయదు. అన్న చెప్పండి, మీ నాన్నగారు కూడా ఆ అప్పట్లో గాంధీజీ గారి దగ్గర ఉన్నారు, అందులో శివ చిన్నారప్పారెడ్డి ఇంట్లో ఉన్నారని చెప్తారు, ఏం చెప్పారు మీ నాన్నగారు? మా నాయనగారు చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన గాంధీ మహాత్ముడు వచ్చినప్పుడు ఆయనకు సేవ చేసినాను. ఏదో స్నానం చేసేటప్పుడు తవాలు పడిపోయినప్పుడు ఇది తీసేటప్పుడు రందే రందే అన్నాడు, ఆయనకు అన్నం పెట్టినానని చెప్పినాడు. వాళ్ళ రక్తంతో చిన్నారెడ్డి రక్తంతో మేమంతా బతుకుతున్నాము. అదే మాకు ఎప్పటికీ అదే సేవలతో ఉండాలని మా కోరిక. కానీ అప్పట్లో గాంధీజీ గారు వచ్చింటే చిన్నారెడ్డి గారు దాదాపు 27,000 రూపాయలు 5 కేజీలు బంగారు ఇచ్చారని చెప్తారు. ఏం చెప్పు, మీ పెద్దలు ఏం చెప్పు? మా పెద్దలు మొత్తం ఆయనే చూసుకున్నాడు. ఈ పల్లెల్లో నుంచి కూడా వచ్చినారంట, వచ్చి అక్కడ నుంచి విరాళాలు ఇచ్చినారని చెప్పినాడు. బాగానే చూసుకున్నారని మొత్తం ఇక్కడ అంతా ఎక్కడెక్కడో వచ్చి విరాళాలు ఇచ్చినాడు, బాగా చేసినారని చెప్పినాడు. మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారని చెప్పినాడు. ఆయన నేను ఇది ఆయనకి నేను భోజనం పెట్టినాను, ఆయన నేను స్నానం చేపిస్తా అంటే ఇట్లా టవాలు పడిపోయినప్పుడు తీస్తా అంటే రందే రందేలు కూడా అన్నాడు, హిందీలోకి చెప్పినాడు అని చెప్పినాడు. అంతవరకు మనకు ఉండేలేని అర్థం. ఆయన సాయో అది హిందీ భాష అంట, ఆయనకు వచ్చేది హిందీ భాష. వచ్చినప్పుడు ఆయన తీసేటప్పుడు చెప్పినాడు ఆ మాట అని మన ఆయన నాతో చెప్పిండేది, మా ఇంట్లో అందరితో చెప్పిన. అయినా మాకు చిన్నారెడ్డి గారి అనుకూలంతోనే ఇప్పటికీ ఎప్పటికీ మాకు వాళ్ళు దేవతలతో సమానం. ఎన్ని రోజులు ఉన్నాడని చెప్తారు ఇక్కడ ఎవరు? అది మనకు అంత చెప్పలేదు, మేము మనం ఉంటాం కదా. సున్నా ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నట్టే అన్నా అన్నాడు. 3 రోజులు అంటే ఎక్కడెక్కడో వచ్చినారంట, చింత చెరువు మొత్తం వచ్చినారంట, వచ్చి మనసంగా చేసినారని చెప్పినాడు. అంతే విరారాలు బంగారుతో శుద్ధ ఇచ్చినారని చెప్తాడు మన ఆయన. 12 కేజీలు బంగారు విరాళమయ్యి 12,000 రూపాయలు లెక్క కూడా అయిందంట అని ఈడ మాకి సూర్నారెడ్డి చెప్పంటాడు. మేము విన్నాం. మొత్తం ఇట్లా తిరిగి ఒక 15 రోజులు ఈ మండలంలోనే ఉండి తిరిగి మొత్తం ఎక్కడ హిందూ దీని వరకు కళ్యాణదుర్గం వరకు ఇట్లా పెనుగొండ వరకు ఇట్లా ఇదంతా తిరిగినాడంట సూర్నారెడ్డి. సూర్నారెడ్డి చెప్పిండేది మాకి గాంధీ మహాత్ముడు. వీటికి ఆడ సొసైటీ కాడే ఆడేసి మొత్తం పెడితే ఆడోళ్ళు ఉండే పై మీద ఉండేది బంగారు కూడా పెట్టితే 12 కేజీలు బంగారు వెళ్ళిందంట, 12,000 లెక్క అయిందంట. అది సూర్నారెడ్డి చెప్పిండేది.